ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు జలగం నగర్లో ఉన్న మైనార్టీ గురుకులాల బాయ్స్ వన్ హాస్టల్ నీట మునిగింది. దీంతో పుస్తకాలు, పిల్లల దుస్తులు, వంట సామాగ్రి వరదల్లో కొట్టుకుపోయాయి. బెంచీలు తడిచి విరిగిపోయాయి. బిల్డింగ్ మొత్తం షార్ట్ సర్క్యూట్ అవుతోంది. హాస్టల్ ప్రహారీ గోడ కూలిపోయింది. హాస్టల్ అంతా బురదమయమైంది. మైనార్టీ గురుకుల హాస్టల్ పరిస్థితిపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. జలగం నగర్లోని మైనార్టీ గురుకులాల హాస్టల్ ఏదైతే ఉందో ఇది బాయ్స్ వన్ హాస్టల్. ఈ బాయ్స్ హాస్టల్ ఎలా ఉంది అని అంటే కనీసం ఎవరు ఇక్కడ లేరు, నిలబడే పరిస్థితి కూడా లేదు. నేను ఈ లైవ్ ఇవ్వటం కోసం ప్రాణాలన్నీ కూడా నా ఊపిరి బిగబట్టుకొని ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే ఇక్కడ మొత్తం మెటీరియల్ తడిచి ముద్దైపోయింది. ముద్దవటమే కాకుండా ఆ చుట్టుపక్కల ఏరియాకు కూడా ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అయింది. ఈ మున్నేరు అవతలకి దీనికి తూర్పు భాగంలో ఉంది. తూర్పు భాగంలో ఉన్న మున్నేరు వరద ఉధృతి ఎక్కువయ్యి ఈ హాస్టల్ దాకా వచ్చి ఈ హాస్టల్కి సంబంధించిన ఈ గోడ మొత్తం కూడా ఏ విధంగా పడిపోయిందో చూడొచ్చు. మీరు విజువల్స్లో కనిపిస్తూ ఉంది ఈ గోడ పడిపోయింది. దాంతోపాటుగా అన్ని బాత్రూంలలోకి మొత్తం వరద ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని ముంచేసింది. దాని కారణంగా ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఇప్పుడు ఈ కిటికీలో చూస్తాను. ఆర్ఓ ప్లాంట్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ ఉన్న ట్యాంక్, ఇక్కడ వంటలు వండే సామాగ్రి, గ్యాస్ అన్నీ చూడండి ఏ విధంగా పడిపోయినాయి. ఇక్కడ ఉన్న ఫ్రిడ్జ్, ప్రతి ఒక్క మెటీరియల్ కూడా పాడైపోయింది. ఇది పనికొచ్చే పరిస్థితి లేదు. పిల్లలు దీంట్లో దాదాపుగా 468 మంది విద్యార్థులు విద్యను ఇక్కడ అభ్యసిస్తూ ఉన్నారు. 400 మంది పిల్లలు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. 68 మంది పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఉన్నారు. అయితే ఇది 5వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఇక్కడ విద్యను అభ్యసించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది యాక్చువల్గా నేలకొండపల్లి సంబంధించిన హాస్టల్. దీన్ని అక్కడ స్థలం లేదని చెప్పేసి ఫస్ట్ దీన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో జలగం నగర్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక మంది స్టాఫ్ని కూడా నియమించారు. అయితే మైనార్టీ గురుకులాల్లో అటు క్రిస్టియన్ మైనార్టీలు, వారితో పాటు ముస్లిం మైనార్టీ పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఇప్పుడు వరదలు తగ్గే వరకు ఖమ్మం కలెక్టరు సెలవులను ప్రకటించడం జరిగింది. కానీ ఈ సెలవులు పూర్తయిన తర్వాత కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ప్రతిదీ ఇక్కడ తడిచిపోయి మొత్తం ఎంత బ్యాట్ స్మెల్ వస్తుందంటే అంత బ్యాట్ స్మెల్ వస్తూ ఉంది. ఇక్కడ అన్నీ కుళ్ళిపోయినాయి ఈ వర్షానికి, ఈ వరదకి కుళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ అంతా బురదమయమైపోయి అడుగు తీసి అడుగు బయటకు వేయలేని పరిస్థితి ఉంది. ఒకవేళ 2 అడుగులు స్పీడ్గా వేస్తే జారి పడేటట్టు ఇక్కడ పరిసరాలు మొత్తం ఉన్నాయి. బియ్యం మూటలు అన్నీ కూడా తడిచిపోవడం జరిగింది. వాళ్ళు చదువుకునే బెంచెస్ ఏదైతే ఉంటాయో ఆ బెంచెస్ అన్నీ కూడా మొత్తం వర్షానికి అవి మొత్తం డెకోలం మెటీరియల్ కాబట్టి అదంతా తడిచి ముద్దైంది. అవి కూడా ఇరిగిపోతున్నాయి. మొత్తం వాటిని అన్నింటినీ తీసుకొచ్చి బయటపడేశారు. కొంతమంది సిబ్బంది వచ్చి దీన్ని క్లీనింగ్ చేసే ప్రాసెస్ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్లీనింగ్ సెక్షన్ అనేది దాదాపుగా ఒక 20 మంది వచ్చి ఒక 10 రోజులు 15 రోజులు చేసినా కానీ ఇది పూర్తయ్యేలా కనపడటం లేదు. ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ సంబంధించి వరద రావటం కారణంగా ఈ గోడలు కూడా కూలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు, 5వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకునే పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకు ఒకవేళ ప్రమాదం కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ని దాటి వరద ప్రవహించింది కాబట్టి అన్ని ఫ్లోర్లలోకి వరద నీరు పోయింది. కాబట్టి ఏ మీటర్ ఆన్ చేసే పరిస్థితి లేదు, స్విచ్ బోర్డ్ ఆన్ చేసే పరిస్థితి లేదు. పవర్ సప్లై మొత్తం డిస్కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాలు పిల్లలు ఎక్కడైతే ఆడుకుంటారో, రోజు ప్రేయర్ చేస్తారో, రోజు ఇక్కడ డైనింగ్ హాల్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఇక్కడ ఏ వస్తువు కూడా పనికొచ్చే పరిస్థితి ఇక్కడ కనపడలేదు. బెడ్స్ తప్ప ఇక్కడ ఏదే బెంచెస్ కానివ్వండి, లేదా వాళ్ళ బుక్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఏ అంశం కూడా, ఏ వస్తువు కూడా ఇక్కడ పనికొచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ వార్డెన్ ఉన్నారు, వార్డెన్తో మాట్లాడదాం. ఇక్కడ మీకు సంబంధించి ఈ వరద వల్ల ఇక్కడ ఏం జరిగింది, అసలు ఎంత నష్టం వాటిల్లింది? సార్, ఇక్కడ దాదాపు ఇక్కడ ప్రొవిజన్స్ రైస్ మొత్తం 120 వరకు అయితే ప్రొవిజన్స్ రైస్ కనపడుతుంది. మొత్తం దాదాపు బెంచెస్ మొత్తం మెటీరియల్ అది వేరే సంగతి, అది బెంచెస్ మొత్తం కొట్టుకుపోయింది. దాదాపు మేము ఏంటంటే పిల్లలు సేఫ్గా, మేము 400 పిల్లల్ని మేము సేఫ్గా పంపించాము. మేము పిల్లల విషయంలో అయితే సేఫ్గా పిల్లల్ని పంపించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయడం జరిగింది. టీచర్స్ కూడా ఇంటిమేషన్ ఇచ్చేశారు నైట్ అండ్ నైట్. పేరెంట్స్కి వాళ్ళు వచ్చి పిల్లల్ని సేఫ్గా తీసుకుని వెళ్ళిపోయినారు. మీకు సంబంధించిన ఆహారం సమకూర్చుకోవాలంటే ప్రభుత్వం సమకూరుస్తుందా, లేదంటే పిల్లలు ఇప్పుడు వచ్చి దీంట్లో ఉండే పరిస్థితి ఉందా? ఈ బిల్డింగ్ అసలు పనికి వస్తుందా? పనికి వస్తుందంటే సార్, ఇప్పుడు చూశారు కదా మొత్తం అసలు ఉండే పరిస్థితి లేదు యాక్చువల్గా. కాకపోతే అంటే మనం గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మేము దీన్ని నడిపిస్తున్నాము.
ఈ ప్రొవిజన్ మట్టుకు ఆల్రెడీ ఇంత నష్టపోయిందని మేము కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మా టీచర్స్ మా ప్రిన్సిపాల్ సార్ రావడం జరిగింది. ప్రొవిజన్ రైస్ ఇంత నష్టపోయిందని ఒక లిస్టు తయారు చేసి మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది సార్. వారికి సంబంధించిన బుక్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి, ఇప్పుడు అలాంటి అరేంజ్మెంట్స్ ఆల్టర్నేటివ్గా ఏం చేశారు? అంటే కొంతమంది పిల్లల దగ్గర అయితే సేఫ్గా తీసుకుని వెళ్ళిపోయారు కొంత స్టూడెంట్స్ అయితే. ఇప్పుడు పైన ఉన్న డార్మెంట్లో కొన్ని వీళ్ళు పిల్లల దగ్గర ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ పుస్తకాలు తీసుకొని సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయినారు వాళ్ళ ఇంటికి. అయితే అది ఆన్లైన్లో మనకు ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు కొద్దిగా హౌస్ కీపర్లు మన వర్కర్స్ని పిలిపించి కొన్నిగా పరిశుభ్రంగా చేపడం జరుగుతుంది ఇప్పుడే. అంటే మీరు ఎలక్ట్రీషియన్ కదా, ఇక్కడ ఎక్కడెక్కడ షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని ఫ్లోర్లకు ఇది పాకింది, ఎలా ఉంది? గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే మన ఎలక్ట్రికల్ లైన్మెన్ వాళ్ళు, మనకు ఫోర్మెన్ వాళ్ళు కూడా వచ్చి కలిశారు, నాకు చెప్పారు. మా ప్రిన్సిపల్ సారు, వార్డెన్ సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే అన్ని ప్రెజెంట్ మాత్రం జీరో పవర్, అంటే ఏది కూడా ఆన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి చేయలేదు. ఓన్లీ ఇప్పుడు మనకు వాటర్ కోసం అవసరం ఉన్న సప్లై డైరెక్ట్ మీటర్ నుంచి వెళ్ళి మోటార్కి చేసేసి మోటార్ రన్ చేస్తున్నాం, ఎందుకంటే మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడైతే ప్రెజెంట్ మనం మోటార్ ఒక్కటికే దానికే సప్లై ఇస్తున్నాం. ఓకే, ఇది క్లీన్ చేయడం కోసం మాత్రమే డైరెక్ట్గా మీటర్ నుంచి సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫ్లోర్లో అయితే ఎక్కడ పవర్ సప్లై చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి అంటున్నారు. అడుగు తీసి అడుగు స్పీడ్గా వేయలేని పరిస్థితి ఉంది. మెట్లు దగ్గర నుంచి ఈ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా బాగా జారుతున్నాయి. జారే క్రమంలో ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడ బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీన్ని రూమ్లు క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ మురుగుని అదేవిధంగా ఈ జారుడు ఏదైతే ఉండుందో ఈ ఒండుని కూడా తొలగించే ప్రక్రియ జరగాలి అని చెప్పేసి కోరుతా ఉన్నారు. దాదాపుగా 468 మందికి సంబంధించిన భవిష్యత్తు వాళ్ళ నిర్మాణం జరిగే ప్రదేశం ఇది. సిబ్బంది ఉన్నారు, ఆ సిబ్బందే క్లీన్ చేస్తూ ఉన్నారు. మొత్తం సిబ్బంది ఇక్కడికి వచ్చి దాదాపుగా ఒక 10-15 మంది 10 రోజుల పాటు చేస్తే తప్ప ఇది సెట్ అయ్యే పరిస్థితి కనపడలేదు. ఇప్పటికైనా సరే అధికారులు చొరవ తీసుకొని ఇక్కడ కావాలి. వచ్చి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని దీన్ని వెంటనే మరమ్మతులు చేపట్టి వాటిని మళ్ళీ పునరుద్ధరించి విద్యార్థులు చదువుకునే విధంగా ఇక్కడ వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఇక్కడున్న సిబ్బంది కూడా కోరుతూ ఉన్నారు. ఇది మొత్తంగా జలగం నగర్లో బాయ్స్ 1 వద్ద హాస్టల్ వద్ద ఉన్న పరిస్థితి.